हेलो नेनु मी प्रशांत इहा टीवी की स्वागत मन गेस्ट आयन तेलंगाना उद्यमकारुडु तेलंगाना कोसम संवत्सरं जेल जेल जीवितानी अनुभविंचारु अदे विधंगा आयन कुटुंबमे ओक त्यागाल कुटुंबं आयन एवरो कादु डाक्टर चेरुकु सुधाकर गारु मनतो पाटु उन्नारु ई रोज अन्नी विषयालु अडुगुदां देशंलो अदे विधंगा राष्ट्रंलो असलु कांग्रेस पार्टी परिस्थिति ए विधंगा उंदि अदे विधंगा असलु नल्गोंड राजकीय वास्तव परिस्थितुलु ए विधंगा उन्नायि अने अन्नी विषयालनु अडिगि तेलुसुकुंदां నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. ప్రధానంగా చూసినట్టయితే మీ కుటుంబమే ఒక త్యాగాల చరిత్ర. మీ ఫాదర్ వచ్చేసి ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అదేవిధంగా ఏదైతే సిపిఎం పార్టీకి పుచ్చలపల్లి సుందరయ్యతో నిలిచున్నారు. సిపిఐతో పాటు పర్టికులర్లీ కులవృత్తులకు సంబంధించి, గీత కార్మికులకు సంబంధించి సుదీర్ఘకాలం ధర్మేష్ గారితో పనిచేసిండ్రు. కమ్యూనిస్ట్ పార్టీ హోల్ టైమర్గా చాలా కాలం పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య కూడా అనుచరులు ధర్మభిక్షం గారితో ధర్మభిక్షం గారితో ఓకే. ఆయన ఎప్పుడు కూడా సిపిఐలోనే ఉన్నారు. సిపిఐలోనే ఉన్నారు. మేము ఓకే. మొత్తానికి అంటే గీతా పనివార్ల సంఘం ఓకే. గీతా పనివార్ల సంఘం విస్తృతపరచడంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నాన్న చాలా విస్తృతంగా పనిచేసిండు. మాచల్ల జగన్నాథం గారు, ధర్మభిక్షం గారు, ఈవెన్ గౌతు లచ్చన్న గారు అందరితో కూడా కలిసి పనిచేసిండు. ఓకే. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్ నుంచి వీడారు అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒడిషిని వచ్చట గురించి ఇప్పుడు మాట్లాడుకుని కూడా పెద్ద ఉపయోగం లేదు. బట్ ఒక సందర్భం కాబట్టి బయటి ప్రపంచాన్ని కూడా తెలియాల్సిన అంశాలు అయితే ఉన్నాయి. ఎస్. సహజంగా తెలంగాణ ఉద్యమం కోసమే నేను సామాజిక ఉద్యమాల్లోకి రాలేదు. నేను వచ్చిన కుటుంబ నేపథ్యంలో మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో హోల్ టైమర్గా పనిచేసాడు. ఓకే. ఆయనకున్నటువంటి అత్యుత్సాహం లేదా అంకితభావం ఏ స్థాయిది అంటే, ఆయన నా పేరు పెట్టడమే. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు చెరుకు సుధాకర్ అసలు పేరు చెరుకు అజయ్ కుమార్, ఓకే, మా తమ్ముడు పేరు విజయ్ కుమార్, అట్లా అంటే ఆ పేరు కూడా అట్లా కదలికలు అట్లాగే పెట్టుకున్నారు. అజయ్ కుమార్ అని ఎందుకు పెట్టుకున్నారు అంటే, భగత్ సింగ్ గారి అనుచరుడు అజయ్ కుమార్ సిన్హా అని మీరు వినే ఉంటారు. వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో తర్వాత భగత్ సింగ్ అనుచరుడుగా ఉండి, భగత్ సింగ్ను బ్రిటిష్ వాళ్ళు ఉరిదీసిన తర్వాత మీ అందరికీ తెలుసు, భగత్ సింగ్ గారు బ్రతికుండగానే మార్క్సిజం కమ్యూనిజం వైపు అట్రాక్ట్ కావడము, ఆ పని పూర్తి చేయవలసిందని చెప్పేసి ఆయన సహచరుడుగా అజయ్ కుమార్ సిన్హా కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగిండు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అజయ్ కుమార్ అని పేరు పెట్టుకున్నారు. సరే, వారి యొక్క ఆశయాలకు పరిపూర్తి చేసే గొప్పతనంలో మనం లేకపోవచ్చు వేరే సంగతి, కానీ ఎక్కడో ఆ నేపథ్యం నుంచి పనిచేయాలనే ఉత్సాహాన్ని అయితే మా నాన్న కలగజేసిండు. యు కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంటే సొంతంగా ఒక తండ్రి, నేను 6th చదువుతున్నప్పుడే 7th చదువుతున్నప్పుడే ఎక్కడో గుంటూరులో నూతక్కిలో జరిగినటువంటి ఒక రాజకీయ శిక్షణ తరగతి పంపించిండు. ఓకే. అట్లా నా ట్రైనింగ్ అట్లా జరిగింది. నాకు ఆ ఇంపాక్ట్ కూడా విస్తృతంగా ఉండిపోయింది. సరే, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చిన చదువుకున్నాము, బట్ నన్ను వెంటాడుతున్నాడు ఒక లక్ష్యం అయితే ఉండింది, ప్రజా జీవితంలో ప్రజలతో ఎక్కువ పనిచేయాలని చెప్పేట ఒక ఆసక్తి ఉండేది. నేను ఏఎస్ఎఫ్లో పనిచేసిన, ఏఎస్ఎఫ్ నుంచి సూర్యాపేట నుంచి నేను ప్రెసిడెంట్ కూడా ఎన్నికైనా. మా స్కూల్ ఏదైతే ఉందో జూనియర్ కాలేజ్ హై స్కూల్ సెక్షన్కు నేను 1975లో అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. నేను స్కూల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే పురుషోత్తమ్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా మా ఇనాగరల్ సెషన్ కూడా వచ్చింది వారు. ఓకే. అట్లా నేను అయిపోయిన తర్వాత హైదరాబాద్కు ఇంటర్మీడియట్ చదువు కోసం వచ్చిన, ఇంటర్మీడియట్ స్టూడెంట్ రాజకీయాలు నడుపుతున్నప్పుడే నేను ఏఎస్ఎఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పీడిఎస్సి వైపుకి అట్రాక్ట్ అయ్యి అలా పనిచేసాను. ఓకే. అక్కడ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ మెడికల్ కాలేజీలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా కూడా నేను నిరంతరం హైదరాబాద్లో అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన. ఎంత ఎక్స్ట్రీమ్ పనిచేసినామంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి మీ బతుకమ్మ కుంట కానీ, లేకపోయింటే ఎన్టీఆర్ నగర్ కానీ, అడ్డగుట్ట, పార్సిగుట్ట అనేకమైన గుడిసెవాసుల సంఘాలన్నింటిలో కూడా వాళ్ళ గుడిసెలు వేయించడం లోపల, డౌన్ ట్రాడెన్కు గూడు కల్పించడం లోపల, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడం లోపల, పర్టికులర్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల్ని, ఇప్పుడు ఈ బీహెచ్ఎల్ పట్టణ చీరలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు, చాలా అంటే చాలా అన్ఆర్గనైజ్డ్ లేబర్, లక్షలలో ఉండేటువంటి వాళ్ళని ఆర్గనైజ్ చేసే పనిలోప్పుడు కూడా నా కంట్రిబ్యూషన్ ఉంది. డాక్టర్ అప్పట్లో రాజాబాబు అని గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకులు, ఇప్పుడు మీకు బాగా అందరికీ తెలిసిన న్యూ డెమోక్రసీ ప్రదీప్
మా అందరికీ అప్పుడు రోల్ మోడల్ మత్స్యధన్ రాజ్ యాదవ్ ఎన్కౌంటర్ చనిపోయినారు వీళ్ళందరూ కూడా నా కొలీగ్స్గా నా సీనియర్స్గా ఉండేది